దానికి 300 రోజులైన సందర్భంగా సంగీభవ దీక్షను చింతలపూడి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద నియోజకవర్గ కార్యదర్శి డాక్టర్ కర్ర రాజారావు ఆధ్వర్యంలో టౌన్ కమిటీ అధ్యక్షుడు పక్కాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ కార్యదర్శి డాక్టర్ కర్ర రాజారావు మాట్లాడుతూ, లక్షల కోట్ల అవినీతి చేసిన వాడు న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడడం న్యాయ వ్యవస్థకే అవమానమని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది కాబట్టే అమరావతికి న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని, అవినీతికి అలవాటు పడ్డ నాయకులు రైతుల గురించి చెడుగా మాట్లాడడం మీ దిగజారు అదే విధంగా వారి పిల్లల భవిష్యత్తు కోసం అమరావతిలోని రైతులు మరి 300 రోజుల నుంచి మరి నిరసన దీక్షలు చేస్తుంటే ఈ ప్రభుత్వం 300 అంటే దగ్గర మరి సంవత్సరం రావస్తుంది. అయినా కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు చేస్తున్నారు, ఏమిటి దీనిలో ఉన్నటువంటిది? అమరావతి రైతులకి మద్దతుగా మరి